project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL, deemed to be university. షర్మిలా గారి విషయానికి వస్తే, మా ముఖ్యమంత్రి జగన్ అన్న గారి చెల్లెలుగా మాకు గౌరవం ఉంది. కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏమంటే, 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీని ఆ రోజు షర్మిలా గారు కూడా తప్పు పట్టారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఈరోజు ఎఫ్ఐఆర్లో, ఆ రోజు ఛార్జ్షీట్లో ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అదే పార్టీకి వెళ్ళి ఆవిడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లోనో, లేకపోతే ఇతరత్ర దుష్ట శక్తుల ట్రాప్లోనో ఈరోజు ఆవిడ ఉందనేది వాస్తవము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి లైన్ ఏదైతే ఉందో అదే లైన్లో ఆవిడ ఈరోజు అన్ని కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో షర్మిలా గారు కూడా అవే విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఆ రోజు 16 నెలలు సొంత అన్నని జైల్లో పెట్టిన పార్టీ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లో పెట్టిన పార్టీని ఈరోజు మళ్ళీ సమర్థిస్తున్నారంటే, ఈరోజు ఆవిడని విమర్శించేదానికన్నా ఆవిడ పట్ల నిజంగా జాలేస్తోందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళంటి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఈ వారి వర్గం అంతే, వాళ్ళ ఏదైతే కోటరీ ఉందో వాళ్ళందరి ట్రాప్లో ఆవిడ ఉన్నారని చెప్పేది ఈరోజు అందరూ కూడా తెలుసుకునే విషయం. మొన్న ఈ మధ్యలోనే మణిపూరు ఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కూడా మాట్లాడలేదన్నారు. పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా బీజేపీ గవర్నమెంట్ నిలదీసింది. అక్కడ కేవలం 2 ఎంపీలు ఉన్నా కూడా దేశంలో భాగమే. మణిపూర్లో వాళ్ళకు న్యాయం చేయాలి, అక్కడ ఉండే సమస్యలన్నింటి కూడా పరిష్కరించాలని చెప్పి గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో మాట్లాడింది. అదేవిధంగా అన్ని సమస్యలపైన కూడా మేము పార్లమెంట్లో మాట్లాడాము. కాకపోతే బాధాకరమైన విషయం ఏమంటే, మేమెవరు కూడా ఊహించలేదు షర్మిలా గారు ఇంతగా వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఉండి ఈరోజు వీళ్ళందరి ట్రాప్లో ఆవిడ పడతారనేది కూడా మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. కానీ రాజకీయాల్లో ఇవన్నీ కూడా చూడాల్సి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.